లూకా సువార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను అందరం. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే మహాదేవుడైన మన యేసయ్య సిలువలో పలికిన ఈ మొట్టమొదటి మాటను ఈ రోజున మనందరం కూడా ధ్యానించుకున్నట్లయితే, ఇక్కడ యేసయ్య సిలువలో పలికిన ఈ మొట్టమొదటి మాట ఎవరితో చెబుతూ ఉన్నారు, ఎవరి గురించి చెబుతూ ఉన్నారు అంటే తండ్రి దేవునితో చెబుతూ ఉన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు మహాదేవుడయున్న మన యేసయ్య. అయితే యేసయ్య ఈ మాటను ఎవరి గురించి తండ్రి దేవునితో చెబుతూ ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా ధ్యానించుకోవాల్సింది. యేసయ్యను ఎవరైతే హింసించారో, యేసయ్యను ఎవరైతే నిందించారో, యేసయ్యను ఎవరైతే అవహేళన చేశారో, యేసయ్యను ఎవరైతే ఎగతాళి చేశారో, వీరందరి గురించి కూడా యేసయ్య తండ్రి దేవునికి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అవును, ఆనాడు శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు, యూదులు వీరందరూ కూడా యేసయ్యను ఎరుగలేకపోయారు. యేసయ్యే నిజమైన దేవుడు అని గుర్తించలేకపోయారు. యేసయ్యే సర్వ మానవాళి పాప పరిహారార్థమై దైవత్వాన్ని వదలి మానవత్వాన్ని ధరించిన మహాదేవుడు అని ఆనాడు వారు గుర్తించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, విశ్వసించలేకపోయారు. అందుకే వారు ఏం చేస్తూ ఉన్నారో కూడా వారు ఎరుగని స్థితిలో ఉండి దేవుణ్ణి హింసిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఈ విధంగా హింసిస్తూ ఉన్నామే, దేవుణ్ణి ఈ విధంగా అపహసిస్తూ ఉన్నామే అని తెలియని స్థితిలో ఉండి, అనే అంధకారమైన స్థితిలో వారు ఉండి యేసయ్యను హింసిస్తూ ఉన్నారు. అందుకే యేసయ్య వారి గురించి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వారు దేవుణ్ణి హింసిస్తూ ఉన్నారు అనే సంగతిని వారు ఎరుగరు. వారు దేవుని మీద నిందలు వేస్తూ ఉన్నారు అనే సంగతిని వారు ఎరుగరు. వారు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు అనే సంగతిని వారు ఎరుగకుండా దేవుణ్ణి హింసించారు, నిందించారు, అవమానించారు, అవహేళన చేశారు. మరి అటువంటి వారందరినీ కూడా మన యేసయ్య క్షమించమని తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నారు. అందరం హల్లెలూయా. మరి ఆనాడు ఏ విధంగా అయితే యూదులు, ప్రధానులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా తెలియక ఎరుగక దేవుణ్ణి హింసించారో, దేవునికి విరుద్ధంగా నడిచారో, అదే విధంగా ఈనాటికి ఎంతోమంది
ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు మీ జీవితాలలో మీరు చేసిన ప్రతి పనికి దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితానికి దేవుడు ఆయన కృపను బట్టి క్షమిస్తూ ఉన్నారు. ఆయన చిన్నించిన పరిశుద్ధ రక్తమును బట్టి క్షమిస్తూ ఉన్నారు. అయితే యేసయ్య క్షమించారు అని గుర్తుంచుకొని మారు మనసు పొంది జీవించగలుగుతూ ఉన్నారా? ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరి జీవితాల్లోకి వారు ఖచ్చితంగా తొంగి చూసుకోవాల్సింది. ఎందుకంటే ఈ లోకము తరువాత శాశ్వతమైన జీవితాన్ని పొందుకోవాలి అంటే, ఈ లోకము తరువాత నిత్య జీవ భాగ్యములోనికి అడుగు పెట్టగలగాలి అంటే, ఈ లోకములో ఉన్నప్పుడే ప్రాణములను విడవక ముందే దేవుడు క్షమించారు అని గుర్తుంచుకొని మారు మనసు పొంది నమ్మకమైన జీవితాన్ని జీవించగలగాలి. అందరూ హల్లెలూయా. అదే విధంగా మన యేసయ్య మనలను ఏ విధంగా అయితే క్షమించారో, మన యేసయ్య ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఆయన కనికరమును బట్టి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తమును బట్టి మనలను ఏ విధంగా అయితే క్షమించారో మనము ఇతరులను అదే విధంగా క్షమించగలగాలి. ఈ లోకములో ఎంతో మంది మనిషికి మనిషికి గిట్టని వారు ఉంటూ ఉన్నారు. ఒక మనిషి అంటే పడని వారు ఉన్నారు. ఒక మనిషిని ఒప్పుకోలేని తనముతో, ఒక మనిషితో కలిసి ఉండలేని తనముతో, ఒక మనిషిని ఓర్వలేని తనముతో, ఒక మనిషి మీద ఈర్ష్యతో, ఒక మనిషి మీద పగతో, అసూయతో, కొల్లు కుట్రలతో, ద్వేషముతో ఒక మనిషిని ద్వేషించేవారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు. అయితే మనము చేయవలసింది మనల్ని ద్వేషించే వారిని సైతము, మన మీద పగతో ఉన్న వారిని సైతము, మన మీద కుట్రలు పన్నిన వారిని సైతము, మనలను నష్టపరిచిన వారిని సైతము క్షమించగలిగితే మనదే రెండంతల ఆశీర్వాదాలు, మనదే రెండంతల మేలుకరమైన జీవితం. అందరూ హల్లెలూయా. అదే ఆనాడు మన యేసయ్య చేసి మనకు చూపించారు. యేసయ్య ఆయనను హింసించిన వారిని, ఆయనను ద్వేషించిన వారిని, ఆయనను అపహసించిన వారిని వారందరినీ కూడా క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. అందరూ శత్రువులను క్షమించటంలో ఉన్న ఫలితం అది. ఈరోజు మన